ఈ రోజు ఈ వీడియోలో మనం ఐఆర్సీటీసీ అప్లికేషన్ నుండి ఆన్లైన్లో రైల్వే టికెట్స్ అనేవి ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం. అలాగే తత్కాల్ టికెట్స్ అనేవి ఎలా బుక్ చేసుకోవాలి, కరెంట్ అవైలబిలిటీ టికెట్స్ ఏ ఏ సమయంలో చెక్ చేసుకుని బుక్ చేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. దయచేసి ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఐఆర్సీటీసీ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో మనకి టికెట్స్ బుక్ చేయాలంటే ముందుగా ఐఆర్సీటీసీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే దాని ఆ వీడియో యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. ముందుగా ఈ వీడియోలో మనం టికెట్స్ అనేవి ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం మన మొబైల్లో ఐఆర్సీటీసీ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ముందుగా మనం కిందన మై అకౌంట్ మై ట్రాన్సాక్షన్స్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో అందులోకి అయితే వెళ్దాం. అది ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ మై అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి లాగిన్ అయితే అడుగుతుంది. ఇక్కడ మనం ముందుగా 4 నెంబర్ల పిన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది లాగిన్ అవ్వడానికి. కిందన క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే అయిపోండి. లాగిన్ అయిన తర్వాత మళ్ళీ మనకి హోమ్ పేజ్గా వస్తుంది. ఇది ముందుగా మై అకౌంట్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఆప్షన్స్ అనేవి ఈ విధంగా చూపిస్తాయి. ఇక్కడ ఏంటంటే మై ప్రొఫైల్ దగ్గర మనం అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చామో అది చూపిస్తుంది. ఈ జీమెయిల్ ఐడికి మనకి టికెట్ అనేది సెండ్ అవుతుంది, అలాగే ఈ ఫోన్ నెంబర్కి కూడా టికెట్ అనేది సెండ్ అవుతుంది. మనం వెనక్కి వచ్చేస్తే మనకి ఇందులో బాగా ఉపయోగపడేది మై మాస్టర్ లిస్టు, దీన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే మనకి ముందుగా ప్యాసింజర్స్ అనేది యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. ఎవరైతే జర్నీ చేస్తున్నారో వాళ్ళని యాడ్ ప్యాసింజర్ అని చూసారా రైట్ సైడ్ కార్నర్లో, ఇక్కడ మనం ముందుగా ప్యాసింజర్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇందులో మొత్తం 6 నెంబర్స్ని అయితే యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. సేమ్ మనకి రైల్వే స్టేషన్లో అయితే ఎలాగ మనకి ఒక ఫారంకే 6 మెంబర్స్ని యాడ్ చేసుకోవడానికి టికెట్ అనేది ఎలాగిస్తారో సేమ్ అదేవిధంగా మనకి ఇందులో 1 నెలకి 6 టికెట్లు మాత్రమే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆధార్ వెరిఫికేషన్ అనేది చేసుకుంటే నెలకి 12 టికెట్ల వరకు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ నా పేరు అనేది ఎంటర్ చేశాను. పేరు ఎంటర్ చేసినప్పుడు మాత్రం స్పేస్ ఇవ్వండి, పాయింట్లు డాట్స్ అటువంటివి పెట్టకండి ఇక్కడ, కామన్ లాంటివి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి మీరు ఎవరైతే జర్నీ చేస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డులో ఏదైతే డేట్ ఉందో మ్యాక్సిమం అదే ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మేల్ ఫీమేల్ అనేది ఇచ్చేసిన తర్వాత కింద బ్రెత్ ప్రిఫరెన్స్ అని చూసారా. ఈ బెర్త్ ప్రిఫరెన్స్ ఏంటంటే మనకి లోయర్ బెర్త్ కావాలా, మిడిల్ బెర్త్ కావాలా, అప్పర్ బెర్త్ కావాలా, ఇలాగ మనకు ఆప్షన్ అనమాట. మనకి ఖాళీ ఉంటే టికెట్స్ అనేవి పూర్తిగా అవైలబిలిటీలో ఉంటే మనం ఇందులో ఏదైతే మెన్షన్ చేస్తున్నామో మనకి ఆ టికెట్నే ఆ సీట్నే కేటాయిస్తారు. నేనైతే సైడ్ లోవర్ పెట్టుకుంటున్నాను. సో కింద 2 ఉన్నాయి మనకి ఫుడ్కి సంబంధించి, ఐడి కార్డ్ సంబంధించి. అదైతే పెద్ద అవసరం లేదు, మీకు ఫుడ్ కావాలనుకుంటే వెజ్ నాన్ వెజ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇందులో యాడ్ ప్యాసింజర్లోకి వెళ్ళిపోదాం. సక్సెస్ఫుల్ అయింది. నేను ప్రస్తుతానికి ఒక పేరు మాత్రమే యాడ్ చేశాను, ఇంకా నాకు 5 పేర్లు యాడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోదాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మై ట్రాన్సాక్షన్ ఉంది కదా, దీన్ని టచ్ చేస్తే మనం బుక్ చేసుకున్న టికెట్స్ ఇక్కడ చూపిస్తాయి. మై బుకింగ్స్ దగ్గర మనం బుక్ చేసుకున్న టికెట్స్ అనేవి చూపిస్తాయి. అప్కమింగ్ జర్నీ ఇప్పుడు ఏమి లేదు కాబట్టి, బుక్ చేయలేదు కాబట్టి చూపించట్లేదు. కంప్లీట్ అయినది టికెట్స్ ఇవి. సో ఈ విధంగా మనకి టికెట్ అనేది వస్తుంది. మన నెక్స్ట్ వచ్చేసి ఫెయిల్ ట్రాన్సాక్షన్స్, అంటే మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు అమౌంట్ కట్ అయ్యి మనకి టికెట్ అనేది పూర్తిగా ఏదైనా స్ట్రగుల్ అయ్యి ఆగిపోతే మాత్రం ఆ టికెట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అవన్నీ మనకి ఇందులో చెక్ చేసుకోవచ్చు. అంటే మనకి అమౌంట్ కట్ అయిన తర్వాత టికెట్ బుక్ అయిందా లేదా ఏమైందని తెలుసుకోవాలనుకుంటే మనం వెంటనే ఈ ఆప్షన్ ఓపెన్ చేసి చూసుకుంటే మనకి టికెట్ బుక్ అయిందా లేదా అనేది మనకి తెలుస్తుంది అనమాట. తర్వాత క్యాన్సిల్ టికెట్స్ అని ఉంది కదా, ఇందులో మనం బుక్ చేసిన టికెట్ మనమే క్యాన్సిల్ చేసుకుంటే అందులో చూపిస్తుంది. నేనైతే ఏవి క్యాన్సిల్ చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ ఏం చూపించట్లేదు. నెక్స్ట్ టీడీఆర్ హిస్టరీ, టికెట్ రిఫండ్ హిస్టరీ అని ఉంది. అంటే మనం క్యాన్సిల్ చేసిన తర్వాత మిగిలిన బ్యాలెన్స్ ఏదైనా ఉంటే మనకి లాస్ట్ ఆప్షన్లో అయితే చూపిస్తుంది అనమాట. సో తిరిగి మనం హోమ్ పేజ్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ముందుగా టికెట్ అనేది బుక్ చేద్దాం. ఇక్కడ ట్రైన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. తర్వాత బుక్ టికెట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఎక్కడి నుంచి అయితే వెళ్ళాలనుకుంటున్నామో అది ఫ్రమ్ అడ్రస్, ఆ స్టేషన్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేయండి. మనం ఎక్కడ వరకు దిగాలనుకుంటున్నామో ఆ స్టేషన్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత మనకి కింద డేట్ అని చూసారా, డిపార్చర్ డేట్ అనే మనకి 4 నెలల వరకు చూపిస్తుంది. ఈ 4 నెలల్లో మనం ఏ రోజు అయితే జర్నీ చేయాలనుకుంటున్నామో ఆ డేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి, మీకు నచ్చిన మీరు వెళ్ళాలనుకున్న డేటు. తర్వాత మనకి ఇక్కడ కోటా అని ఆప్షన్ అని చూసారా, ఇందులో ఏంటంటే తత్కాల టికెటా లేకపోతే జనరల్ టికెటా అన్నది ఇక్కడ ఆప్షన్ అనమాట.
మనం అది మీరు తత్కాల్ టికెట్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా తత్కాలనే ఇవ్వండి. ఇక్కడ సెర్చ్ ట్రైన్స్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ భీమవరం నుంచి విజయవాడ వరకు నేను సెలెక్ట్ చేశాను కాబట్టి మనకి ఇక్కడ ఎన్ని ట్రైన్స్ ఉన్నాయన్నది ఆ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ముందు ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ట్రైన్కి అయితే చూపిస్తున్నాను చూడండి. స్లీపరు, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ అని చెప్పేసి ఫస్ట్ క్లాస్ ఏసీ, ఇలా నాలుగు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. స్లీపర్ సెలెక్ట్ చేద్దాం. మనకి 342 టికెట్లు అనేది అవైలబిలిటీలో చూపిస్తుంది. ఈ టికెట్ ప్రైస్ అనేది కూడా మనకి కింద చూపిస్తుంది, 175 రూపీస్ అని చెప్పేసి. సో ఇక్కడ మనం ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్యాసింజర్ డీటెయిల్స్ అనేది ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఒకసారి లాగిన్ అయితే అడుగుతుంది. మళ్ళీ అలా మీకు లాగిన్ అడిగినప్పుడల్లా మీరు లాగిన్ చేసుకుంటూ ఉన్నారు. ఏదైనా నెట్వర్క్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఒక్కోసారి అస్తమానం అడుగుతుంది, ఒక్కోసారి అయితే అడగదు. లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్యాసింజర్ డీటెయిల్స్ అనేది ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇందాక మీరు ప్యాసింజర్ లిస్టు యాడ్ చేసుకున్నారు కదా, దానికి సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ టిక్ మార్క్ పెట్టి సెలెక్ట్ ప్యాసింజర్ అని చెప్పేసి పెట్టుకోండి. లేదు కొత్త మెంబర్ని యాడ్ చేయాలనుకుంటే మాత్రం ఈ ఆప్షన్ని స్కిప్ చేసి ఇక్కడ కిందన యాడ్ న్యూ అని ఉంది కదా, అందులోకి అయితే వెళ్ళండి. అందులోకి వెళ్ళి ఆ పేరు అనేది ఎంటర్ చేయండి. ఎవరైతే జర్నీ చేస్తున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ వయసు ఎంటర్ చేసి, వాళ్ళ మేలా ఫీమేలా అనేది ఎంటర్ చేసి, వాళ్ళ బెర్త్, వాళ్ళ ఏ బెర్త్లో అయితే వెళ్ళాలనుకుంటున్నారో అది మీకు ఆప్షన్ చెప్పాను కదా, సైడ్లో ఎవరు పెట్టుకుంటున్నాను, యాడ్ ప్యాసింజర్లో కదా వెళ్దాం. అయితే మనకి ఇక్కడ ముందుగా దీనిపైన చేంజ్ బోర్డింగ్ స్టేషన్ అని ఉంది కదా, ఇందులో మనం బోర్డింగ్ మనం భీమవరం నుంచి టికెట్ బుక్ చేసి ఒకవేళ ఆకివీడులో ఎక్కాలనుకుంటే ఆకివీడిని పెట్టుకోండి, లేదా కైక్లూరులో ఎక్కాలనుకుంటే కైక్లూరుని పెట్టుకోండి, లేదు భీమవరం ఎక్కాలనుకుంటే భీమవరం అని అలా ఉంచండి. తర్వాత మనకి ఇక్కడ యాడ్ న్యూ అని దగ్గర మనం ఆల్రెడీ ఒక పేరు యాడ్ చేసాం. తర్వాత యాడ్ ఎక్సైటింగ్ అని ఉంది కదా ఆప్షన్, ఇది మనం ప్రెస్ చేస్తే మనం యాడ్ చేసుకున్న లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత వచ్చేసి కింద యాడ్ ఇన్ఫాంట్ విత్ బెర్త్ అని ఉంది చూసారా, ఈ ఆప్షన్ ఏంటంటే 5 సంవత్సరాల్లో పిల్లలకి బెర్త్ కావాలనుకుంటే మనం ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. లేదు 5 సంవత్సరాల్లో పిల్లల్ని క్యారీ చేస్తూ మనకి బెర్త్ అవసరం లేకపోతే ఈ ఆప్షన్ అనేది ఎంచుకోవాలి. సో మనకి కింద వచ్చేసి ఫోన్ నెంబరు, ప్యాసింజర్స్ మొబైల్ నెంబర్ అని ఉంది కదా, ఎవరైతే జర్నీ చేస్తున్నారో వాళ్ళ నెంబర్ అయితే ఇవ్వండి. ఒకవేళ మీ ఇంట్లో మీ ఫాదర్ కానీ మీ బ్రదర్ కానీ ఎవరైనా జర్నీ చేస్తే టికెట్ వాళ్ళు క్యారీ చేస్తారు కదా, వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మనకి టికెట్ వచ్చేసి ఇక్కడ మనం లాగిన్ అయినప్పుడు అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏదైతే జీమెయిల్ ఐడి క్రియేట్ చేస్తామో ఇస్తున్నామో ఆ నెంబర్కి మనకి టికెట్ అనేది సెండ్ అవుతుంది. మనకి ఇక్కడ కింద వచ్చేస్తే పేమెంట్ ఆప్షను ఇక్కడ మనకి చూడండి, రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, పే త్రో క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ అనే ఆప్షన్ చూసారా. ఇదేంటంటే మనకి 15 రూపాయలు జిఎస్టీ అనేది పడుతుంది, మన టికెట్ ప్రైస్ మీద ఒక 15 రూపాయలు అనేది ఎక్స్ట్రా పడుతుంది. కింద వచ్చేసి ఫోన్పే, గూగుల్ పే ఈ ఆప్షన్ అయితే ఉంటుంది, ఇందులో నేనైతే సెకండ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ మనకి ఎందుకు వచ్చేస్తే ట్రావెల్ ఇన్సూరెన్స్ అడుగుతుంది, అది మీ ఇష్టం, ఇన్సూరెన్స్ చేయించుకుంటే పెట్టుకుంటే దానికి అదే కొంత ప్రైస్ అనేది కట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం రివ్యూ జర్నీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి ఒకసారి జర్నీ అనేది చెక్ చేసుకోమని చూపిస్తుంది, మన డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చామో లేదో. తర్వాత కిందన క్యాప్చా ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పేలోకి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. చూసారా టికెట్ ప్రైస్ వచ్చేసి రేట్ పెరిగింది, ఇప్పుడు జిఎస్టీ అనేది యాడ్ అయ్యింది. మనకి క్యాప్చా అనేది ఎంటర్ చేసేసిన తర్వాత మనకి ప్రొసీడ్ టు పేలోకి వెళితే మనకి ఇక్కడ ఒకవేళ టికెట్ డబ్బులు అనేది కట్ అయిపోయి ఏదైనా ప్రాబ్లం అయితే మనకి సేమ్ ఏ అకౌంట్ నుంచి కట్ అయినాయో ఆ అకౌంట్కి 3 నుంచి 5 రోజులు, 5 రోజుల్లో మన డబ్బులు మనకి తిరిగి వచ్చేస్తాయని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ ఎస్ అని ప్రెస్ చేసేయండి. ఇక్కడ పేమెంట్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్ అని చూసారా, దాన్ని అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత నేను ఫోన్పే నుంచి డబ్బులు అనేది పే చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఫోన్పే అనేది ప్రెస్ చేసి ఇక్కడ పే ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ మనకి ఈ విధంగా చూపిస్తుంది పేమెంట్ ఆప్షన్ అనేది. ఇక్కడ మన ఫోన్ నెంబర్కి మనం బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ వస్తుంది, సెండ్ ఓటీపీ కొడితే ఆ నెంబర్ అనేది ఓటీపీ అనేది ఆ నెంబర్కి వెళ్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మనం పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఓటీపీ అనేది ఎంటర్ చేశాను, ఇక్కడ వెరిఫై అండ్ లాగిన్ అడుగుతుంది, లాగిన్ అయిపోండి. ఇక్కడ మనకి లాగిన్ అయిన తర్వాత మనకి పేమెంట్ చూపిస్తుంది కదా, ఇక్కడ పే అనే ఆప్షన్ ఎంటర్ చేస్తే మనకి నోటిఫికేషన్ అనేది ఫోన్పేకి వస్తుంది. మనం ఇప్పుడు ఆ యాప్లోకి వెళ్ళి పేమెంట్ అనేది ఓకే చేసేస్తే మనకి టికెట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు జర్నీ చేయట్లేదు కాబట్టి మీకు మీకు చూపించడం కోసం చేస్తున్నాను కాబట్టి నేను పేమెంట్ అనేది ఓకే చేయట్లేదు. సో ఇక్కడ నుంచి టికెట్ బుక్ అయిన తర్వాత మనకి ఏ విధంగా చూపిస్తుంది అన్నది నేను మీకు చూపిస్తాను. ఓకే, టికెట్ బుక్ అయింది. ఎక్కడ మనం చూసుకోవాలనుకుంటే ఇక్కడ మై ట్రాన్సాక్షన్ ముందుకు వచ్చి చూసారా,
అందులోకి వెళ్ళి మై బుకింగ్స్లోకి వెళ్తే మనం బుక్ చేసిన టికెట్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఒకవేళ మనం ఆల్రెడీ కంప్లీట్ అయినని చెక్ చేసుకోవాలనుకుంటే మనకి ఈ విధంగా చూపిస్తుంది. టికెట్ అనేది మనం బుక్ చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది. దీన్ని మనం షేర్ ఆప్షన్ పెట్టుకొని మనం మన ప్రింట్ అనేది తీసుకోవచ్చు, లేదంటే మన వాట్సాప్లో కానీ లేదా మా మామూలు మెసేజ్లో కానీ టెక్స్ట్ మెసేజ్లో కూడా పంపించుకోవచ్చు టికెట్ అనేది. ఒకవేళ టికెట్ పేమెంట్ ఫెయిల్ అయిపోయి టికెట్ అనేది ఏమైందో సరిగ్గా మనకు చూపించకపోతే ఈ ఫెయిల్ ట్రాన్సాక్షన్లోకి వెళ్తే మనకి ఆ టికెట్ అనేది చూపిస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకి ఇందాక జీమెయిల్ ఐడి ఇచ్చాం కదా, దానికి కూడా మనకి టికెట్ అనేది సెండ్ అవుతుంది. అది కూడా మీకు చూపిస్తాను. మీ జీమెయిల్ ఐడిలోకి వెళ్ళండి, మీరు ఏదైతే జీమెయిల్ ఐడి ఇచ్చారో దాంట్లోకి వెళ్తే దాంట్లో కూడా మనకి టికెట్ అనేది వస్తుంది. ఆ టికెట్ని మనం ఈ విధంగా చూపిస్తుంది. మనకి ఇక్కడ నుంచి కూడా మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో అయితే పూర్తి డీటెయిల్స్ ఉంటాయి, మనకి నేమ్తో సహా ఫోన్ నెంబర్తో సహా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి తత్కాల్ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం. సేమ్ ప్రాసెస్, సేమ్ ఇందాక మనం జనరల్ టికెట్ ఎలా బుక్ చేసుకున్నాం ఇది కూడా సేమ్ ప్రాసెస్. కాకపోతే ఇక్కడ మనం ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఇచ్చిన తర్వాత కిందన కోటా దగ్గర మనం తత్కాలని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి తత్కాల్ టికెట్స్ అనేవి ఉదయం 10 గంటలకి ఏసీ టికెట్లు ఓపెన్ అవుతాయి, 11 గంటలకి నాన్ ఏసీ టికెట్లు అనేది ఓపెన్ అవుతాయి. ఈ తత్కాల్ టికెట్లు ట్రైన్ బయలుదేరడానికి ఒక రోజు ముందుగా అయితే ఇస్తారు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీకు ఖచ్చితంగా టికెట్ కన్ఫర్మ్ అవ్వాలి అనుకుంటే మాత్రం మీరు ఉదయం 10 గంటలకి ఏసీ టికెట్లు ఓపెన్ అవుతాయి కాబట్టి 9:58-59 లాగిన్ అయితే అయిపోయి ఉండండి. ఖచ్చితంగా లాగిన్ అడుగుతుంది. అలాగే నాన్ ఏసీ టికెట్లు బుక్ చేసుకుంటే మాత్రం ఉదయం 10:58 నుండి 11 లోపు 2 నిమిషాల్లో లాగిన్ అయితే అయిపోయి మీరు రెడీగా ఉండండి. ఎవరైతే జర్నీ చేస్తున్నారో వాళ్ళ లిస్ట్ అనేది కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి ముందుగానే. ఇలా ఇది చేసుకున్న తర్వాత మీకు నెట్వర్క్ అనేది ఫుల్గా ఉండాలి. మీరు మొబైల్ నెట్వర్క్ వాడినా సరే, వైఫై ఉన్నా సరే, ఏదైనా నెట్వర్క్ ఫుల్గా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనకి సర్వర్ స్లో అయిపోతుంది ఒకసారి, టికెట్స్ అనేవి చాలామంది బుక్ చేస్తూ ఉంటారు ఆ సమయానికి. సో నెట్వర్క్ అనేది మీకు ఫుల్గా ఉంటే మాత్రం మీకు వెంటనే టికెట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఒకవేళ టికెట్ వెయిటింగ్ లిస్ట్లో వచ్చి టికెట్ అనేది కన్ఫర్మ్ అవ్వకపోతే మాత్రం మీ అమౌంట్ అనేది మీకు తిరిగి ఎక్కడ ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే మీరు సెండ్ చేశారో మనీ దానికైతే వచ్చేస్తుంది. ఒకసారి సర్వీస్ ఛార్జ్ కట్ అవుతుంది, ఒకసారి ఫుల్ అమౌంట్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇవి తత్కాల సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి కరెంట్ అవైలబిలిటీ టికెట్స్. ఈ కరెంట్ అవైలబిలిటీ టికెట్స్ అనేది ఏంటనేది తెలుసుకుందాం. మనకి ఏదైనా ట్రైన్కి రిజర్వేషన్ టికెట్స్ అనేవి 4 నెలల ముందు అనేది ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసిన తర్వాత ట్రైన్ బయలుదేరడానికి 4 గంటల ముందు చార్ట్ అనేది ప్రిపేర్ చేస్తాడు. ఈ చార్ట్ ప్రిపరేషన్ ఏంటంటే ఈ 4 నెలల వరకు టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు, వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళు, మధ్యలో క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు ఇది అంతా వెరిఫై చేసి మనకి ఫైనల్ చార్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఈ చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత టికెట్స్ ఏమైనా ఇంకా అవైలబిలిటీలో ఉంటే కనుక మనకి కరెంట్ అవైలబిలిటీ అని చెప్పేసి మనకి రిలీజ్ చేస్తారనమాట. ఇది మనకి ఎమర్జెన్సీగా వెళ్ళే వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. దీని టికెట్ ప్రైస్ కూడా మనకి తగ్గించి అయితే పెడతారు. స్లీపర్ క్లాస్లో సుమారు 20 రూపాయల వరకు తగ్గించి పెడతారు. ఏసీ కోచెస్ వచ్చేసరికి 50 రూపాయల వరకు తగ్గించి అయితే పెడతాడు. కాకపోతే ఏంటంటే టికెట్ బుక్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం డబ్బులు అనేవి తిరిగి రావు, పూర్తిగా అమౌంట్ అనేది కట్ అయిపోతుంది. ఈ కరెంట్ అవైలబుల్ టికెట్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే మనం ట్రైన్ బయలుదేరడానికి 4 గంటల ముందు అయితే చెక్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు విజయవాడ నుంచి నెల్లూరు వరకు చెక్ చేస్తున్నాను. మనకి 9:40కి గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ అనేది ఉంటుంది. దీనికి స్లీపర్ క్లాస్ చెక్ చేశాను, టికెట్స్ అనేవి అవైలబిలిటీ లేవు. థర్డ్ ఏసీ చెక్ చేశాను, ఇక్కడ చూసారా కరెంట్ అవైలబిలిటీ 60 టికెట్లు చూపిస్తుంది. ఈ 60 టికెట్లు మనం వెంటనే బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎంత కావాలంతా. సెకండ్ ఏసీ చూసాము, ఇక్కడ 6 టికెట్లు అనేది చూపిస్తుంది. ఫస్ట్ క్లాస్ ఏసీ నాట్ అవైలబిలిటీ చూపిస్తుంది. సో ఇక్కడ స్లీపర్ క్లాస్ అయితే లేవు, చూసారు కదా. థర్డ్ ఏసీ మనకి 60 టికెట్లు అనేది అవైలబిలిటీలో చూపిస్తుంది. అంటే ఈ ట్రైన్ ఇప్పుడు ఈరోజు రాత్రి 9:40 అంటే ఇప్పుడు 6:20 దగ్గర దగ్గరగా అవుతుంది. మనకి ఇంకా 3 గంటల ట్రైన్ ఉంది, దానికి టికెట్స్ అనేవి మనకి విజయవాడ నుంచి నెల్లూరు వరకు అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఈ యాప్ అనేది మన ఫోన్లో ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటే మన ఎమర్జెన్సీగా మనకి ఖచ్చితంగా అవైలబిలిటీ టికెట్ కావాలనుకుంటే ఈ విధంగా చెక్ చేసుకుంటే మాత్రం మనకు ఖచ్చితంగా ఏదో ఒక ఆప్షన్ అనేది దొరుకుతుంది. అప్పుడు మనం సేమ్ మన ఇందా ఎలాగా టికెట్ బుక్ చేసుకున్నాం ఆ విధంగా మనం బుక్ చేసుకుంటే టికెట్ అనేది మన సొంతం అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ టికెట్ క్యాన్సిల్ అయితే మాత్రం డబ్బులు అయితే రావు, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి కరెంట్ అవైలబిలిటీ సంబంధించిన డీటెయిల్స్. చూసారా నవజీవన్ ఎక్స్ప్రెస్ కూడా మనకి అవైలబిలిటీ చూపిస్తుంది. ఇది 9:50 ఉంది విజయవాడ నుంచి. సో ఇదనమాట, ఈ విధంగా చెక్ చేసుకోవాలి మనం. అంటే మనకి కొన్ని ట్రైన్స్కి కోటా ఉన్నది ఉంటుంది, విజయవాడ నుంచి కొంత కోటా ఉంటుంది, రాజమండ్రి నుంచి ఉంటుంది, సికింద్రాబాద్ నుంచి ఉంటుంది, ఇలాగ తిరుపతి నుంచి ఉంటుంది.
మనం ట్రైన్ అలాగా బయలుదేరడానికి 4 గంటల ముందు కనుక చెక్ చేసుకుంటే మాత్రం మనకి టికెట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఇంకోటి కరెంట్ అవైలబిలిటీ టికెట్లో మనం ఏ స్టేషన్ నుంచి అయితే ఎక్కాలనుకుంటున్నామో బోర్డింగ్ స్టేషన్ అదే ఇవ్వాల్సి ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగని చెప్పేసి సికింద్రాబాద్ నుంచి కరెంట్ అవైలబిలిటీ టికెట్ బుక్ చేసి విజయవాడలో ఎక్కుతానంటే మాత్రం అది కుదరదు. ఈలోపు ఎంక్వైరీ కనుక టికెట్ కనుక చెక్ చేయడానికి టీటీ వస్తే మాత్రం ఒకటి రెండు స్టేషన్ల వరకు చూస్తాడు, మీరు కనుక ఆ సమయానికి అక్కడ లేకపోతే ఆ టికెట్ అనేది వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. తర్వాత మీరు నా టికెట్ ఇక్కడ ఎక్కానని చెప్పేసి మీరు చెప్పినా మీ టికెట్ అనేది చెల్లదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా ఈ యాప్లో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు పూర్తి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, ఇందులో 1 నెలలో 6 టికెట్లు మాత్రం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది, ఆధార్ వెరిఫికేషన్ చేసుకుంటే 12 టికెట్ల వరకు అయితే బుక్ చేసుకోవచ్చు. వెయిటింగ్ లిస్ట్లో కనుక టికెట్ అనేది ఉండిపోతే మాత్రం మీరు జర్నీ చేయడానికి అవకాశం ఉండదు, టికెట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయి మీ అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి అయితే తిరిగి వచ్చేస్తుంది. తత్కాల టికెట్ అని అంతే, మీరు కనుక క్యాన్సిల్ చేస్తే సర్వీస్ ఛార్జెస్ అనేది ఎక్కువగా తీసుకుంటారు, తర్వాత మనకి అమౌంట్ అనేది సకాలానికి పైగా తగ్గిపోతుంది. ఒకవేళ ఏదైనా ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయ్యి ఏదైనా ప్రాబ్లమ్ని ట్రైన్ క్యాన్సిల్ అయితే మాత్రం అమౌంట్ కూడా మీకు పూర్తిగా అనేది తిరిగి వచ్చేస్తుంది. అలాగే తత్కాల టికెట్స్ కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉండిపోయి కన్ఫర్మ్ టికెట్ అనేది కన్ఫర్మ్ అవ్వకపోతే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది, అమౌంట్ అనేది కొంత సర్వీస్ ఛార్జ్ కట్ అయ్యి మీ డబ్బులు మీకు అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, మీరు కనుక టికెట్ కన్ఫర్మ్ అయిన టికెట్ క్యాన్సిల్ చేస్తే డబ్బులు అనేది ఎక్కువ పోతాయి, వాటంతా అదే టికెట్ క్యాన్సిల్ అయితే మాత్రం మీ డబ్బులు అనేది పూర్తిగా మీకు అయితే తిరిగి వచ్చేస్తాయి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, వెయిటింగ్ లిస్ట్ టికెట్తో మాత్రం జర్నీ చేయడానికి అవకాశం ఉండదు. ఇందులో మనకి ఇంకా బస్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు, హోటల్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ ఐఆర్సిటిసి యాప్లో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అది వేరే విషయం. నేను ఈ ఇందులో ట్రైన్ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలన్నది మీకు డీటెయిల్గా చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంత సపోర్ట్ అయితే దొరుకుతుంది. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.